హాయ్ అండి, వెల్కమ్ టు సూర్యాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చలిమిడి. చలిమిడి మన సాంప్రదాయమైన వంటకాల్లో ఒకటి. పెళ్లిసారి అంటేనే చలిమిడి ఉండాలి. మరి అంతటి ప్రాముఖ్యత గల చలిమిడిని మనలో చాలామంది ఇప్పుడు బయట ఆర్డర్ ఇచ్చి చేయించేసుకుంటున్నాము. అలా కాకుండా మన పిల్లలకి మన చేతులతో మన ఇంట్లో చలిమిడి చేసి పెడితే ఆ తృప్తే వేరు కదా. మరి అటువంటి చలిమిడిని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 1 కేజీ బియ్యం కానీ 1/2 కేజీ బియ్యాన్ని కానీ రాత్రంతా నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని పొద్దున్నే 1-5 నిమిషాలు క్లాత్ మీద ఆరబోసుకొని వెంటనే మిల్ పట్టించుకోవచ్చు, లేదంటే మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించినట్టు 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు నీళ్లు పోసుకొని బెల్లం కరిగించుకుంటున్నాను. ఈ బెల్లాన్ని వడపోసుకోవాలి, ఎందుకంటే ఈ బెల్లంలో ఇసుక ఎక్కువగా ఉంది. ఇక్కడ నేను వాడిన బెల్లం డార్క్ కలర్లో ఉంది, అందుకని చలిమిడి కూడా కొంచెం డార్క్గానే వచ్చింది. బెల్లం కరిగిన తర్వాత ఇలా వడపోసుకోవాలి. బెల్లము పంచదార రెండు కలిపి కూడా చలిమిడి తయారు చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ బెల్లం మాత్రమే వాడుతున్నాను. పాకం వచ్చేలోపు మనం పిండిని జల్లెడ పట్టుకోవాలి. మిల్లు పట్టించిన పిండి అయినా సరే జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకుంటే చలిమిడి చాలా సాఫ్ట్గా ఉంటుంది. జల్లెడ పట్టిన తర్వాత పిండిని అలా చేత్తో అదుముకోవాలి, పిండి గాలికి ఎండకూడదు. పాకం పట్టేటప్పుడు మంటని హైలోనే ఉంచుకోవాలి. పాకం వచ్చిందో లేదో 1 ప్లేట్లో నీళ్ళు తీసుకొని అందులోకి కొంచెం పాకం వేసుకొని చూసుకోవాలి. ఇలా ఉండపాకం రావాలి. ఇలా ఉండపాకం వస్తే చలిమిడి చాలా మెత్తగా ఉంటుంది. పాకాన్ని నీళ్ళలో వేయగానే ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలి, అప్పుడే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ని ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసే పిండి పోసుకోవాలి. ఇప్పుడు పిండిని పాకంలో నిదానంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారి పిండి వేసేస్తే ఉండలు కట్టేస్తుంది. నాకు ఇక్కడ 1.5 కప్పు పిండి పట్టింది. 1 కప్పు బెల్లానికి 1.5 కప్పు పిండి పట్టింది. పిండిని ఎప్పుడు కొంచెం ఎక్కువగానే మిల్లు పట్టించుకోవాలి. బెల్లాన్ని పట్టి పిండి కూడా ఒక్కసారి ఎక్కువ తక్కువ పడుతుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ని పాకం మరిగేటప్పుడైనా వేసుకోవచ్చు. పిండిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలపాలి. చలిమిడి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పిండి మరీ ఎక్కువైనా కూడా చల్లారిన తర్వాత చలిమిడి గట్టిపడుతుంది. ఇలా ఉంటే చల్లారిన తర్వాత కూడా పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. 10 రోజులైనా కూడా చలిమిడి మెత్తగానే ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని, జీడిపప్పుని 2 స్పూన్ల నేతిలో వేయించుకొని చలిమిడిలో కలుపుకోవాలి. చలిమిడిలో వేసిన తర్వాత చలిమిడిని కొంచెం సేపు చల్లారనివ్వాలి. వేడి మీద ఉన్నప్పుడు మూత పెట్టకూడదు. ఇక్కడ నేను తీసుకున్న బెల్లం డార్క్ కలర్లో ఉండడం వల్ల చలిమిడి కూడా డార్క్ కలర్లోనే వచ్చింది. బెల్లం ఏ కలర్లో ఉన్నా చలిమిడి టేస్ట్ మాత్రం మారదు. చూశారు కదండి, చలిమిడిని చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన పిల్లల ఫంక్షన్లకి మనమే ఇంట్లో తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇంతేనండి మన పాతకాలం నాటి పిండి వంట చలిమిడి తయారు చేసుకోవడం. ఈసారి ఎప్పుడైనా మీకు చలిమిడి అవసరమైతే బయట షాప్స్లో ఆర్డర్ ఇవ్వకుండా ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. మరో మంచి రెసిపీతో